పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఆడిట్ చేసినప్పుడు పలు రకాల ప్రశ్నలు వేస్తారని, ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని, లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవస్తావమని మంత్రి తెలిపారు. 41,000 కోట్ల రూపాయలకు పూర్తి లెక్కలు ఉన్నాయని ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. సిఎఫ్ఎంఎస్ వచ్చాక ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే సిఎఫ్ఎంఎస్ ను ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టారని, 10,895 కోట్ల బిల్లులు సిఎఫ్ఎంఎస్ లోపం వల్ల పీడీ అకౌంట్స్ నుంచి వెనక్కి రావడం జరిగిందన్నారు. సిఎఫ్ఎంఎస్ ప్రోగ్రామింగ్ లోపాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ వాటాపై ఏపీ అప్పు తెస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారని చెప్పారు. మీ అకౌంట్ నుంచి నా అకౌంట్ కో పడితే బ్యాంక్ మేనేజర్ మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్ లో, అవునా కదా? 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగుతో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటరే కాగు లెటరే కదా, కాగదే కదా లెటర్, మళ్ళీ ఆడిట్ ఏముంది, కాగదే లెటరు. అయితే కాగు కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు. అయితే నేను అక్కడ కూడా అనుకున్నా, కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్నే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది. ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారబ్బా పిఎస్సి చైర్మన్ గారు? ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు, మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట. యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. సో నేను అనుకున్నా ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు, ఈ పొరపాటు చేసుకోనిలే కాలు జారనిలే చూద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నాడా, లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా? ఆయన పిఎస్సి చైర్మన్, పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యు కెన్ కాల్ ఫర్ మీటింగ్, మీరు అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, రాత మూలకంగా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు రిప్లై కదా, ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే. వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్. చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్, చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మీరు గవర్నర్కు లెటరు, ఢిల్లీలో లెటరు, కింద లెటరు, ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు, ఈయన కూడా అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు, ఎందుకబ్బా ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి, ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తామన్నమాట. అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు, సంచలనం, మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు మరో లేఖ, పాత లేఖ, కొత్త లేఖ. సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట. ఇది సర్వసామాన్య